Welcome to SumanTV, Nenu Varma. Konni Sangatanalu Manaku Chala Asaktini Kaligistu Untayi. Konni Sangatanalu Alochinpa Chestayi. Konni Sangatanalu Aacharyapadistayi. Moolapetalo Jarigina Alati Sangatana Truth is Stranger than Fiction. Vastavam Kalpana Kante Balamaindi Anna Suktini Marosari Rujuvu Chestundi. Ippudu 12 Ella Kritam Kakinada Beachlo 10 Rupayala Veru Senakkayalu Chinna Pillalaku Ichinandukanu ఎన్నాళ్ల తర్వాత ఆ ఎన్ఆర్ఐ కుటుంబం ఆ చిరు వ్యాపారిని వెతుక్కుంటూ వచ్చి తమ రుణం చెల్లించుకోవడం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేర్చెనకల్ మ్యాన్ వీళ్ళ హస్బెండ్ అనమాట. ఆయన దగ్గర వేర్చెనకల్ తీసుకున్న తర్వాత పిల్లలకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను డబ్బులు చూస్తే జేబులో డబ్బులు లేవండి, పర్స్ ఇంట్లో మర్చిపోయాను నేను. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది అనమాట. ఆ బాబు పాప గుర్తుపెట్టుకున్నారు అతన్ని, గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇప్పుడు యుఎస్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఇండియా వచ్చినప్పుడు తాతకి డబ్బులు ఇద్దామంటే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తే ట్రేస్ చేశారు. ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ అందువల్ల అది చెప్తే ట్రేస్ అవ్వలేదు. ఫైనల్గా చంద్రశేఖర్ రెడ్డి గారు ట్రేస్ చేస్తే ఈరోజు పిల్లలు నేను ఇచ్చింది ఏం లేదు, పిల్లలు అనుకుని పిల్లలు చేసిందనమాట. వాళ్ళ ఆయన చనిపోయాడంట అబ్బాయి, సో వాళ్ళ ఆవిడ కొద్దిగా డబ్బులు వేయడం జరిగింది. మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసి ఉంటుందంటారు. అలాగే మనకు దక్కాల్సిన ప్రతి రూపాయి మీద మన పేరు రాసి ఉండే ఉంటుంది. ఆ విషయాన్ని ఈ మూలపేటలో జరిగిన సంఘటన రుజువు చేస్తూ ఉంది. యూ కొత్తపల్లి మండలం నాగులపల్లికి చెందిన గింజాల పెద్ద సత్తయ్య ఈ బీచ్ రోడ్లో ఇటు ఉప్పాడు నుంచి అటు కాకినాడ వరకు వేరు శనగకాయలు విక్రిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. సత్తయ్యకి భార్యతో పాటు ముగ్గురు అమ్మాయిలు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. తన రెక్కల కష్టం మీద ఈ కుటుంబాన్ని అంతా ఆత్మ సాగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే కాకినాడకు చెందిన ఓ ఎన్ఆర్ఐ నేమాని మోహన్ తన ఇద్దరు పిల్లలు ప్రణవ్ అలాగే సుచితలతో ఈ బీచ్ రోడ్లో తిరుగుతున్నప్పుడు ఆయన దగ్గర 10 రూపాయలకి వేరు శనగకాయలు కొనుక్కున్నారు. పెద్ద సత్తయ్యకి డబ్బులు చెల్లిందామనేటప్పటికీ ఆయన పర్స మర్చిపోయిన విషయం గుర్తొచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద సత్తయ్య ఎంతో ఉదారతను ప్రదర్శిస్తూ చిన్నపిల్లలే కదా బాబు, రేపు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇద్దరు గానులే బాధపడకండి అంటూ కూడా నచ్చజెప్పడంతోనే ఈ నేమాని మోహన్ కుటుంబం ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. అయినా కానీ పెద్ద సత్తయ్యకు బాకీ పడ్డ 10 రూపాయల గురించే ఆ వారి కుమారుడు ప్రణవ్ ఆలోచిస్తూ ఉండేవాడు. పదే పదే తండ్రికి చెప్తూ ఉండేవాడు ఆ 10 రూపాయల బాకీ మనం ఎలాగైనా సరే తీర్చాలని. ఇదే నేపథ్యంలో ఇండియాకు వచ్చినప్పుడల్లా ఈ కాకినాడ బీచ్లో పెద్ద సత్తయ్య కోసం ఈ మోహన్ ఫ్యామిలీ వెతికింది. ఇలా 12 ఏళ్ళు గడిచిపోయి ఇదే క్రమంలో ఇండియా వచ్చినప్పుడల్లా ఆ పెద్ద సత్తయ్య కుటుంబం కోసం నేమాని మోహన్ గారి ఫ్యామిలీ వెతుకుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే 12 ఏళ్ల తర్వాత పెద్ద సత్తయ్య ఆసూకినైతే వారు తెలుసుకోగలిగారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద సత్తయ్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసి మొత్తం ఆ కుటుంబం మొత్తం కుమిలిపోయింది. మనతో పాటు పెద్ద సత్తయ్య భార్య గంగ ఉన్నారు. ఏం జరిగింది అన్నదే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతను పీసీలో కాయలు అమ్మివ్వారండి. కాయలు అమ్మితే ఏం మనకు తెలియదండి, ఆయన ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు మానేరు చేయనని మన తోడు చెప్పలేదండి. చెప్పలేదు చేయలేదు బాబు, ముగ్గురికి 3 పొట్లాలు ఇవ్వన్నారంట. అంటే ముగ్గురికి 3 పొట్లాలు ఇచ్చాడంటండి. ఇచ్చే కానీ డబ్బులు చూసుకోబోతుకి డబ్బులు లేవంటండి. డబ్బులు లేకపోతే ఇదేంటండి మా పిల్లన్న ఒకటే మీ పిల్లన్న ఒకటే కాయలు ఇచ్చేతంటే సార్ వద్దండి ఇవ్వద్దండి, మా పిల్లలన్న ఒకటే మీ పిల్లన్న ఒకటే ఆ కాయలు తినేయండి పిల్లల్ని అని ఆ కాయలు ఇచ్చేసారంటండి. ఇచ్చేసేటంటే ఇచ్చేస్తే అయితే కాయలు ఇచ్చేసాక అప్పుడు ఫోటో ఆయన తీసుకొని వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోయాక అప్పుడు మమ్మల్ని అప్పుడే నెల ఆడబెట్టి ఎత్తినారంటండి. ఆ డబ్బులు మాకు ఇవ్వనాక వాళ్ళ సాయి ప్రకారంగా 5000 రూపాయలు మాకు ఇచ్చారండి మా పిల్లల్ని మమ్మల్ని తినమని. మాకు చెల్లిపోయినా అతను మా కాస్కారం పెట్టి వెళ్ళాడండి ఆ 5000కని.
వ్యాపారం పండు నాలుగు రోజులు చేసి మా పిల్లలకి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్ ఇవ్వడండి. ఒక కొడుకు అండి నాకు, ఆ కొడుకు సాగుపోతాడండి, ముగ్గురు ఆడపిల్లలు అండి నాకు. నాకు ఆ కొడుకుకి ఆస్కారం ఏమీ లేదండి. ఆ ఇల్లు మీద 4 లక్షలు తెచ్చుకొని మేము బతికెత్తున్నామండి. అప్పని తెచ్చుకోయాక ఖర్చుకి తినడానికి అన్నీ తెచ్చుకున్నామండి. ఏమ్మా ఎందుకు చనిపోయాడు, అంత బాధ ఎందుకు కలిగిందండి? అంత అప్పులు చేశారండి, మా పిల్లలు పెళ్ళిళ్ళు అంటే చేశారు కదా, నరికి 4 బాధ పెడతారు కదా, కట్టాలంటే కట్టాలన్నట్టుగాను. కొడుకు చూస్తే తాగుబోతాడు, ఇంకేటి నా బతికి ఇంకంతే కదా, నేను కట్టబడే కదా పిల్లలు పెంచాలి, ఇంకా నా బతికి ఇంకెంతే కదా అని ఇంకా ఆయనకి ఏం బాధ కలిగిందో చేసుకున్నాడు. అయాలు మేము పల్లె పోయేవండి, పల్లె పోయి రాబోతుకి ఆయన ఇంట్లో తలుపులే చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు ఇద్దరు ఆటలు, ఒక మగ పిల్లడు అన్నా లేడండి. ఆ కొడుకు చూస్తే తిరం కరం లేదండి. సో మనం చూడొచ్చు పెద్ద సత్తయ్య గారి భార్య గంగ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం పెద్ద సత్తయ్య రెక్కల కష్టం మీద తమ ఫ్యామిలీ అంతా బతికేది, అయితే ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లి చేస్తున్న క్రమంలో అప్పుల పాలైపోయాడు. సున్నిత మనస్కుడు కాబట్టి ఈ అప్పులు చేసిన క్రమంలో ఎవరో ఏదో ఒక మాట అని ఉంటారో దాన్ని తట్టుకోలేక అతను అర్ధాంతరంగా తను చాలించాడు. అతన్ని వెతుక్కుంటూ ఈ ఎన్ఆర్ఐ కుటుంబం వచ్చి ఆ సాయం చేయడంతోనే మొత్తం ఈ కుటుంబం అంతా కూడా చాలా కృతజ్ఞత చూపుతూ ఉన్నారు. ఆ పెద్ద సత్యని తెలుసుకుని తమలో తామే కుమిలిపోతూ ఉన్నారు. పెద్ద సత్యని వెతకడానికి ఆ కుటుంబం దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజు అతని దగ్గర వేరు శనగకాయలు కొనుక్కున్నప్పుడు ఆ మోహన్ గారి అబ్బాయి ప్రణవ్ తీయించుకున్న ఒకే ఒక్క ఫోటో. ఆ ఫోటోతోనే ఈ 12 ఏళ్ళ నుంచి కూడా పెద్ద సత్తయ్య ఆసూకి కోసం వాళ్ళు వెతికారు. పన్నెండేళ్లుగా తాము 10 రూపాయలు బాకీ పడ్డ పెద్ద సత్తయ్య ఆసూకి కోసం ఎన్ఆర్ఐ మోహన్ కుటుంబం రకరకాలుగా ప్రయత్నించారు. బీచ్ మొత్తం ఉన్న సిరు వ్యాపారులందరినీ కూడా పెద్ద సత్తయ్య అడ్రస్ కోసం అడిగారు, అయినా కానీ వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయనకి ఫ్రెండ్ అయిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి విషయం చెప్పడంతోనే ఈ తీర ప్రాంతంలోని వైసీపీ నాయకుల అందరి ఫోన్లకి వాట్సాప్ సందేశాల్లో ఈ పెద్ద సత్తయ్య ఫోటోని పంపారు. ఈ క్రమంలోనే పెద్ద సత్తయ్య ఆసూకి బయటపడింది. పెద్ద సత్తయ్య ఆసూకిని ఎలా కనిపెట్టగలిగారు మోహన్ కుటుంబం అని మాట్లాడడానికి మనతో పాటు పెద్ద సత్తయ్య మేనల్లుడు సూర్బాబు ఉన్నారు. చెప్పండి సూర్బాబు గారు, అసలు ఏమనుకున్నారు, మిమ్మల్ని ఎలా అప్రోచ్ చేయరు మోహన్ కుటుంబం? నాకు వాట్సాప్లో పంపించారండి మా మామయ్య గారి ఫోటో. ఆ మామయ్య గారి ఫోటో కిందేమో వాళ్ళు పిఏ గారి నెంబరు, మన ఎమ్మెల్యే గారి నెంబరు, అదే ఎమ్మెల్యే గారి పిఏ గారి నెంబర్ మనకి వాట్సాప్లో పంపించారండి. ఆ నెంబర్కి నేను కాల్ చేశానండి. కాల్ చేస్తే పిఏ గారు మాట్లాడారు. అంటే ఏమన్నా వాట్సాప్లో ఫోటో కింద ఈ ఫోటో, అదే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మాకు చాలా సహాయపడ్డాడు, మాకు ఆపదలో చాలా సహాయపడ్డాడు, చాలా సహాయపడ్డాడు అని పంపించారండి. అంటే ఇదేంటి సహాయపడడం అని మేము భయపడతా ఇళ్ళమండి అక్కడికి. మా గురించి వాళ్ళు కొన్ని పనులు కూడా మానుకుని ఉన్నారండి ఎమ్మెల్యే. మీరు ఏమనుకున్నారు ఈయన చనిపోయిన తర్వాత ఏంటి ఎలా జరిగిందని ఏమన్నా అనుకున్నారు మీరు? ఏంటంటే ఇంకా అలాగా రప్పిస్తున్నారమ్మో కుటుంబాన్ని, ఏమైనా బాకీ కంటే ఏమైనా చేసేయడమో అని కొంచెం భయపడ్డామండి. అంటే అప్పు ఏమన్నా ఉన్నాడేమో అప్పు కోసం అనుకున్నారు? భయపడ్డాం అండి. జరిగితే ఎమ్మెల్యే గారు కబురు పంపించారు కదా, తర్వాత దీనికి మా స్మార్ట్ సిటీ చైర్మన్ అయిన అల్లు రాజ్బాబు గారు ఫోన్ చేశానండి. చేస్తే నేను కనుక్కుంటాను, మీరు మామూలుగా రమ్మన్నారు కాబట్టి మీరు అక్కడికి రండి అని అన్నారండి. ఆయన సలహా కూడా తీసుకుని వెళ్ళామండి. 12 ఏళ్ళ నుంచి ఎదుగుతూ ఉన్నారు కదా, అప్పుడే మీ ఈ మామయ్య వాళ్ళకి కనపడి ఉంటే ఈ డబ్బు సహాయం అంది ఉంటే బతుకుండొచ్చు కూడా అని ఆశ కలిగిందండి. ఈ కౌరు అయినట్టుగా ఈ ఆనందం ఆయనకి జరిగి ఉంటే. అంటే ఏమని చెప్పారు మోహన్ గారి కుటుంబం, ఎలా ఎలా ఎదిగారు, ఏమైనా చెప్పారా మీకు? మాకేం చెప్పారండి, మేము కాకినాడ వచ్చేటప్పుడు వల్ల మేము చాలాసార్లు ప్రయత్నం చేసామండి, ఎవరు అసూకి చెప్పలేదు. నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను క్లాస్మేట్, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్, అక్కడికి వెళ్ళి మేము ఫేస్బుక్లోని గంట పెట్టించి మీ అడ్రస్ పట్టుకున్నామండి, ఆయన ద్వారాగా దొరికిందండి ఇన్నాళ్ళకి అని చెప్పి మోహన్ గారు అన్నారు. ఇప్పుడు చెప్పలేదంటండి, ఫోటో కూడా చూపించారంటండి చాలామంది, పలానా మూలపేట అండి లేకపోతే నాగలపిల్లని అని చెప్పిన ఆయన ఇదే ఉందండి, మరి ఎవరు చెప్పలేదని అన్నారండి మోహన్ గారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీ అత్తగారు ఈ డబ్బులతో? ఏ డబ్బులతో ఏం చేయబోతున్నారండి, ఇప్పుడు పంటకే కురవాళ్ళకి ఒక 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టేసుకుందండి. నేను
మా తమ్ముడు కాయగూరలు వ్యాపారం చేస్తున్నాడండి, వాటితోటి పాటు చిన్న కాయగూరలు కొట్టు పెట్టుకో బాప్ప అని చెప్తున్నానండి మా తమ్ముడు నేను కలిపి. అలాగే చేయాలి బాబు అని అంటుందండి. సో ఇది ఇక్కడ ఫ్యామిలీ అంతా ఒకటే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పటి నుంచో 12 ఏళ్ళ నుంచి ఈ పెద్ద సత్తయ్య కుటుంబం కోసం ఆ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ వెతుకుతూ ఉంది. కొంచెం ముందుగానే ఒకవేళ ఈ పెద్ద సత్తయ్య ఆసుకి ఆ ఫ్యామిలీకి తెలిస్తే, వాళ్ళ సహాయం అందితే గనక పెద్ద సత్తయ్య బ్రతికి ఉండేవాడేమో అని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ పెద్ద సత్తయ్యకి చేసిన ఆర్థిక సహాయంతో ఆ పెద్ద సత్తయ్య భార్య గంగసేత ఒక కూరగాయల కొట్టు పెట్టించి ఆవిడికి జీవనోపాధి కల్పించేలా చూడాలని ఈ కుటుంబ సభ్యులంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆవిడ ఆ వ్యాపారం మీద దినదనాభివృద్ధి చెందాలని మనవాసన్నం. సో ఇది కాకినాడ బీచ్లో ఓ సిరు వ్యాపారికి బాకీ పడ్డ 10 రూపాయలు తీర్చడానికి ఓ ఎన్ఆర్ఐ పుష్కర కాలం పాటు సాగించిన అన్వేషణ మీద స్పెషల్ ఫోకస్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.